ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా జగిత్యాల జిల్లాలో ఎస్ఎఫ్ఐ సిఐటియు నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడానికి, కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఆర్టీసీ పాత్ర చాలా కీలకమన్నారు. 2,800 కోట్ల ప్రభుత్వం ఇవ్వవలసిన రాయితీ కేవలం 600 కోట్లే ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రం అయినా కూడా ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయటం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, తమకు అన్ని రాజకీయ పార్టీలు 4 కోట్ల ప్రజల మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఇప్పటికైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అన్ని డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. సెక్షన్స్ కూడా ఇవాళ అన్ని సెక్షన్స్ డ్యూటీకి 90% మంది ఇందులోనే ప్రయాణం చేస్తారు కాబట్టి తమ సంస్థను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ పక్షాలుగా అందరూ దీనికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజల యొక్క పునాది, ప్రజల మద్దతు, ఇది ప్రజల సంస్థ, ఇది ఆర్టీసీ కార్మికుల వారికే. దీన్ని ఆలోచించి వాళ్ల వేతనాలు స్వార్థం అనే కారణం నుంచి ఆలోచిస్తే ఇది పొరపాటు అవుతుంది. ప్రజల్లో ఒక సద్భావన, ఒక సరి అయినటువంటి ఆలోచన అనేటువంటిది కలిగించాల్సినటువంటి బాధ్యత మన మీద కార్మికులుగా ఉన్నది, మాకు రాజకీయ పక్షాలుగా మాకు కూడా బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతను కూడా నిర్వర్తిస్తాం. ధైర్యపడద్దు, ఆత్మహత్యలకు వెళ్ళకూడదు, అనేకమైనటువంటి ఉద్రిక్తతలకు వెళ్ళి మనం అనేకమైన నష్టాలకు గురి కాకుండా పోరాటం అనేటువంటి దాని మీద విశ్వాసం కలిగి ఉండాలా, రాజకీయ చర్చల మీద విశ్వాసం ఉండాలా. అంతేకాకుండా ప్రజలందరినీ కూడా గుడగట్టి ముఖ్యమంత్రి గారి కళ్ళు ఎట్లా తెరిపించాలా, ఒక ఒత్తిడి ఎట్లా తీసుకురావాలా, ఒక ప్రజా ఉద్యమం ఎట్లా తీసుకురావాలా అనేటువంటిది కార్మిక వర్గంగా మీరు ఆలోచించాలా, మేము ఆలోచించాలా. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దిగి రావాలనేటువంటిది, మా చట్టాన్ని కూడా గుర్తించడం లేదు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఆయన ముందుకు తీసుకొస్తున్నాడు. అసలు కన్సిలేషన్స్, అసలు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా కూడా కన్సిలేషన్స్ ఏమి జరిగినటువంటి భాగం లేదు. మొరటు అయినటువంటి పద్ధతిలోనే 1-24 గంటల్లోనే ఇది వాళ్ళు ఒక పాలసీ ప్రకటించి ఇది 50% దీన్ని నడుపుతా, విలీనం అనేది లేదు, ప్రైవేట్ రంగం హైరెడ్గా ఇస్తాము లేకపోతే ప్రైవేట్ రంగానికి ఇస్తాము అనేటువంటిది అనడంతోనే ఇది సమ్మెకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. కార్మికులు అవకాశం ఇచ్చారు, 1 నెల రోజులకు పైగా అవకాశం ఇచ్చారు, 1-2 సంవత్సరాలుగా చర్చలు చేస్తున్నారు. అయినా దీనికి ఒక రెగ్యులర్ MD లేక ఒక బాధ్యతారహిత్యంగా ఇవాళ ఈ వివరించినటువంటి దాని వలన ఈ సమ్మె అనేటువంటిది జరిగింది. సమ్మె శాంతియుతంగా జరిగింది. వాళ్ళు దీన్ని అరాజకంగా పనిచేస్తున్నటువంటి 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్లను